హాయ్, ఈరోజు మరికొన్ని సైన్స్ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ట్రాన్స్ఫార్మర్లు ఊరికి ముందు ఎందుకు పెడతారు? రెండవ ప్రశ్న, బ్యాటరీల నుంచి విద్యుత్ ఎలా వస్తుంది? మూడవ ప్రశ్న, విద్యుత్ బల్బ్ పగిలిపోతే ఎందుకు వెలగదు? టాపిక్లోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకునే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. మొదటి ప్రశ్న, ట్రాన్స్ఫార్మర్లు ఊరికి ముందు ఎందుకు పెడతారు? మనం ప్రతి ఊరు ముందు ట్రాన్స్ఫార్మర్లు చూస్తుంటాం. మరి ట్రాన్స్ఫార్మర్లు ఉపయోగించడానికి గల కారణం? అవి తక్కువ వోల్టేజ్ నుంచి ఎక్కువ వోల్టేజ్కి లేదా ఎక్కువ వోల్టేజ్ నుంచి తక్కువ వోల్టేజ్కి విద్యుత్తును సరఫరా చేస్తుంది. ఇది పరస్పర ప్రేరణ లేదా అన్యోన్య ప్రేరణ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఈ సూత్రాన్ని లెంజ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. ఈ సూత్రం ఆధారంగా తొలిసారి ట్రాన్స్ఫార్మర్ను మైకిల్ ఫారడే రూపొందించారు. అయితే ట్రాన్స్ఫార్మర్లు రెండు రకాలు, ఒకటి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, రెండు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ తక్కువ వోల్టేజ్ నుంచి ఎక్కువ వోల్టేజ్కి విద్యుత్తును సరఫరా చేస్తే, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కువ వోల్టేజ్ నుంచి తక్కువ వోల్టేజ్కి విద్యుత్తును సరఫరా చేస్తుంది. ఇక రెండవ ప్రశ్న, బ్యాటరీల నుంచి విద్యుత్ ఎలా వస్తుంది? సాధారణంగా బ్యాటరీలు రెండు రకాలు, ఒకటి ఛార్జబుల్ బ్యాటరీ, రెండు స్టోరేజ్ బ్యాటరీ. ఛార్జబుల్ బ్యాటరీ విద్యుత్ శక్తి రసాయన శక్తిగా, రసాయన శక్తి విద్యుత్ శక్తిగా రూపాంతరం చెందుతుంది. ఛార్జబుల్ బ్యాటరీలను సెల్ ఫోన్, కార్డ్లెస్ ఫోన్లలో ఉపయోగిస్తారు. ఈ బ్యాటరీలను లిథియం నికెల్లతో తయారు చేస్తారు. ఇక స్టోరేజ్ బ్యాటరీ, వీటిలో లెడ్ పెరాక్సైడ్ను ఎలక్ట్రోడ్లుగా ఉపయోగిస్తారు. ఈ బ్యాటరీల్లో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఉపయోగిస్తారు. వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీలు ఇవే. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని రసాయన రారాజు, కింగ్ ఆఫ్ కెమికల్ అంటారు. ఇక చివరి ప్రశ్న, విద్యుత్ బల్బ్ పగిలిపోతే ఎందుకు వెలగదు? మనం ప్రతి ఇళ్లలో బల్బులు చూస్తుంటాం. ఆ బల్బులకు చిన్న కన్నం పడిన వెంటనే ఆగిపోతుంది. మనం బల్బు పగిలే సమయంలో గమనించినట్లయితే ఆ బల్బు నుంచి ఒక రకమైన వాయువు బయటకు వెలువడుతుంది. బల్బు విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ ఫలితంపై ఆధారపడి పనిచేస్తుంది. విద్యుత్ బల్బును 1879లో థామస్ అల్వా ఎడిసన్ కనుగొన్నారు. దీనిలో టంగ్స్టన్ తీగను ఫిల్మెంట్గా అమర్చి తక్కువ పీడనం వద్ద హీలియం, ఆర్గాన్, నైట్రోజన్ వాయువులు నింపుతారు. ఆ వాయువులు బయటకు వెళ్ళినట్లయితే బల్బు వెలగదు. ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలు మీకు తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ టాపిక్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.